ఇది బస్సు సఫారీనా బెంగళూరులో బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుంది జూ, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ జూ అన్నీ ఉంటాయి, చూస్తాము. ఇది మ్యాప్, మనం సఫారీ తీసుకుంటే ఈ విధంగా వ్యాన్లు ఉంటాయి, దీంట్లో కూర్చొని మనకు అన్నీ చూపిస్తారు. ఇబ్రా ఉంది, చూస్తాం పోయి. ఇందాక జీబ్రా చూసాం కదా, ఇప్పుడు జిరాఫీ చూస్తాము. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ, వే టు బోటింగ్. ఇవన్నీ కనపడతాయి బోటింగ్ బయట. టైగరు, బేర్ ఇవి కనపడతాయంట బోటింగ్లో, చూస్తాం. ఈ కేజ్లో మంకీస్ ఉండేయని చెప్తున్నారు, కానీ మంకీస్ లేవు. ఇక్కడ ఒక టైగర్ ఉంది చూడండి.
ఇక్కడ బాగా కనపడుతుంది పాప. ఇక్కడ చూడరా పాప బేరు. ఇద్దరు ఏ వాళ్ళ నికల్ బెట్ట ఓ వాళ్ళ మొత్తం నికల్ ఫేజ్ వాళ్ళ కుదిరి వచ్చింది. అది ఇంకోటి వచ్చింది చూడు పాప. ఆస్ట్రిచ్ గ్రీన్ కలర్ అవి ఆస్ట్రిచ్. ఇది ఒక్కోతే స్మాల్ మంకీ ఏమంటారా ఏమునా ఏము ఆస్ట్రిచ్ లాగే ఉన్నాయి ఇవి కూడా చూసేదాన్ని. కానీ ఈ ఆస్ట్రేలియా బ్రీడ్ వచ్చి ఆస్ట్రిచ్. ఇది ఆస్ట్రిచ్ ఇది ఏమో వైల్డ్ డాగ్స్ ఉన్నాయంటండి చూద్దాం. ఇంకోటి లాగ్ దగ్గర అక్కడ ఒక లాగ్ లాగా ఉంటుందా ఇట్రా అక్కడ జస్ట్ ఆ ట్రీ అది ఇంకా బ్రౌన్ కలర్ గోల్డ్ లైక్ ఇన్ లైన్ కింగ్. ఇది ఒక వైల్డ్ డాగ్ డాగ్ హైనానా ఏంది అది పేరు హైనా. నేను భయపడుతుంది మా ఆయన కొడతాడని కొడతాడని భయపడుతున్నాడు కొడతారే అది మనకి చాలా ఉండాలి ఫుల్
ఉల్ఫులు ఎక్కువ ఉండయి పాప, ఇంకో పట్ట మస్తు ఉన్నాయని చెప్తున్నారు, కానీ నాకేం కనపడలేదు అందుకని ఫోటో పెడుతున్నాను. ఇక్కడెక్కడో లోపల ఉంది. వెళ్ళ వెళ్ళ నా నీళ్ళు మాట్లాడుతాను. చిన్న డేట్స్ అండి, చాలా చిన్నవి ఉన్నాయి ఇక్కడ డేట్స్. ఇక్కడ ఒక్కరో పెద్దది ఉంది, కొమ్ములు కూడా ఉన్నాయి చూడండి. చూడండి డీర్స్ అండి, జింకలు. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. దీని పేరు బార్కింగ్ డీర్ అంటండి, కాడు కురి అంటారంట, అంటే అడవి జింక. మీకు నేను ఇవన్నీ చూపించాను, ఇప్పుడు వరుసగా చూపించుకుంటా వచ్చాను. ఫస్ట్ది వచ్చి కాడు కురి, నెక్స్ట్ది చుక్కే జింక, అంటే చుక్కలు ఉన్నాయి ఒక జింకకి, ఇంకో జింక హందీ జింక, ఇంకోటి థమిన్ జింక, ఇంకోటి కృష్ణ మృగ. బన్నేరుఘట్ట బయాలజికల్ పార్క్ పోతున్నాము. బన్నేరుఘట్ట బయాలజికల్
పార్క్ పోతున్నామండి. గోల్డెన్ జాకల్ అంటండి ఇది. ఏమిది గుర్రమా? హార్సా? గుర్రం కాదు కాదా? ఏట్రా ఇదేందో తెలియలేదండి. అంతా హార్స్ లాగా ఉంది కానీ హార్స్ కాదు. మళ్ళీ చెప్తాను దీని పేరేందో. కమెంట్స్ రూపంలో అయినా పెట్టండి. చూసేదానికి గుర్రం లాగుంది కానీ గుర్రాలు కాదు. వైల్డ్ క్యాట్స్ డైట్ ఇన్ వైల్డ్ స్మాల్ మామల్స్ బర్డ్స్ రెప్టైల్స్ అంటే. ఇక్కడ కొంచెం చూడండి, క్రోకడైల్ ఉంది అక్కడ. మీకు నేను చూపిస్తున్నా, ఇంకా కొద్దిగా చూస్తాము. ఇది నాకు కొద్దిగా ఇదంతా నెట్టేసేసినారు చూడండి, ఈ విధంగా నెట్టేసేసారు అందుకని కనపడేది కష్టమే. నేనే చూపిస్తాను. ఇక్కడ ఉంది క్రోకడైల్ చూసారా, అక్కడ ఉంది, అక్కడ ఉంది చూడండి. అక్కడ ఒకటి ఉంది ఇక్కడ బాగా దాని పడుతుంది చూడండి. ఇక్కడ ఒకటే లైన్ టైల్డ్ మెకాక్ అని ఉందండి. మెకాక్ అంటే ఇది ఒక మంకీ లాగే ఉంది. అదే మూవీలో కిచ్చోడు విష్ణు విష్ణ మళ్ళీ వస్తాం. ఇక్కడ వెనకాల అక్కడ ఉన్నాయి. ఇంకా చూడు ఎక్కడికి ఎక్కడ బైక్ దూకేస్తుందా? గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. అక్కడ ఒక పెట్టును చూడండి, చాలా బాగుంది. ఇండియన్ హార్న్ బిల్ అంటే విధంగా ఉంటుంది అది. ఇక్కడ వైట్ పీకాకులు ఉన్నాయి చూద్దాము. మామూలు పేపర్ కాకుందండి. బ్లాక్ రౌండ్ క్రేన్ అంట ఇది కూడా. బ్లాక్ రౌండ్ ఉంటుంది దీనికి. చూపిస్తా
ఎక్కడ ఉన్నాయి చూడండి. తమాషగా ఉన్నాయండి పైన జుట్టు కూడా ఈ పీకాకులకి. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి చూడండి, వెరైటీ బర్డ్స్, కలర్ కలర్ బర్డ్స్. చూడండి చాలా బాగుంది, రెడ్ది ఉంది చూడండి. దీన్ని ఇవోన్ బోర్నియా అంటారంట, ఇవోన్ బోర్నియా. క్రోకడైల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. చూడండి ఎటు చూస్తాను ఇక్కడ నీళ్ళల్లో ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. వైట్ నెమలి చూడండి గమ్మ పొంకొని ఉన్నాయి. Okay.
వైట్ కోడి చూడండి భలే అందంగా ఉంది. ఈ బోర్డు చాలా బాగుందండి చూడండి. ప్యారెట్ అండి, కలర్ఫుల్ ప్యారెట్, ఎక్లెక్టస్ ప్యారెట్ అంట. ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది, ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది. వైట్గా ఉన్నాయి. సల్ఫర్ ట్విస్టెడ్ కోకాటో దీని పేరు. కొంచెం దగ్గరకు వస్తే బాగున్నా. ఇప్పుడు చూపించిన బర్డ్స్ ఇవి. వావ్, ఇది ఇంకా చాలా బాగుంది చూడండి. రామచిలకలండి, కలర్ఫుల్ రామచిలక. ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చూసినట్టువి అండి, స్క్రాలెట్ మ్యాచో మ్యాచా. లాంగ్ అయిపోయిందండి, ఇంకొక పార్ట్ పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.